లేటెస్ట్ అప్డేట్ కోసం అల్ట్రా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. కథైది ఎదలలో సొదైది, సొదలలో ఒదిగిన వెధైది మనసిది, మనసిది మనసులో మమతిది, మమతలే పంచిన బతుకిది. మూడేదో పడకని వీడిపోవని బంధమైనదిలే, గుడేది లేకని గుండె కోవెల దేవతైనదిలే. బంగారు కోడలు, బంగారు కోడలు, బంగారు కోడలు. ప్రకాష్ గారా అండి? అవునండి, మీరెవరు? సార్, నేను మీ అబ్బాయి సంజయ్ ఫ్రెండ్ని. అబ్బాయా? నాకు అబ్బాయి లేరమ్మా, అందరూ అమ్మాయిలే. ఓ, మీది హైదరాబాదేనా అండి? కాదండి, విజయవాడ. ఓ సారీ సార్. సత్యప్రకాష్ గారా అండి? అవునండి, మీరెవరు? నేను మీ అబ్బాయి సంజయ్కి ఫ్రెండ్ని అండి. అబ్బాయా? ఏ నెంబర్ కావాలి మీకు?
సారీ సార్, రాంగ్ నంబర్. మేష రాశి అంటే నాది. ఈ రాశి వారికి ఈరోజు చెప్పుకోవలసినంత ఏమీ లేదు. ఎప్పటిలాగే సాఫీగా ఉంటుంది. కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓ, జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఉంటే పోలా. కాంతం, నీది వృషభం కదా, విసిగించకుండా కామ్గా ఉండలేరా? ఇప్పుడు నేనేమన్నానని? ఏమీ అనద్దు. అది అమ్మో, జాగ్రత్తగా ఉండాలని ఉందిగా. జాగ్రత్తగానే ఉన్నాం. అమ్మో, దీంతో ఏమీ మాట్లాడకూడదు. వృషభరాశి వారికి ఈరోజు కలహం. అనవసరం లేని విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. కాంతం, కామ్గా ఉంటామన్నారా? అది కాదే, నీ రాశి రోజు బాగోలేదు, కలహం అని ఉంది. అనవసరం లేని విషయాలకు పోకూడదంట. అవన్నీ నువ్వు నమ్ముతున్నావా? వీళ్ళు రాసింది కరెక్ట్గా ఉంటుందే, జరుగుతుంది. సత్యం ఏడ్చార్లే, వెళ్ళి చూడండి. కాంతం, ఎవరొచ్చారు చూడు. అక్కడ నిలబడిపోయావేంటి? దా, దా, రా లోపలికి, రా, రా, కూర్చో, కూర్చో. కూర్చోటం అవి అట్లా ఉంచు. నా కూతురేది పైనుందా? బయటికి వెళ్ళింది. అదే వెళ్ళిందా? లేకపోతే నువ్వే పంపించేశావా? అబ్బే, నాకేం తెలీదే, నేను పంపించలేదు, మా కృష్ణతో వెళ్ళింది. ఏం ఆలోచించుకున్నావు? దేని గురించి? దేని గురించా? ఓ, అదేనా? పెళ్లి గురించా? ఈ మధ్య వేరే పని మీద తిరుగుతున్నాను. ఆ హడావుల్లో పడి ఇంకా ఏం ఆలోచించలేదే. ఇలా ఆలోచించకుండా అశ్రద్ధ చేస్తూ పోయావంటే ఆ తర్వాత నీకు వేరే పనులు చేసుకోవడానికి అవకాశం లేకుండా పోతుంది. అదేంటి అలా అంటా? నేనేమన్నా కావాలని చేస్తున్నానా చెప్పు. చెప్పడానికి ఇందులో ఏమీ లేదే. ఊళ్ళో వాళ్ళందరికీ నీ కొడుకు వల్లే నా కూతురు గర్భవతయిందని చెప్పేశాను. వాళ్ళు నా మాట కోసం ఎదురుచూస్తున్నారు. ఇంకా నువ్వు పెళ్లి చేయకుండా నాన్చుడు ధోరణిలోనే ఉంటే వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది. చెప్తే ఏమవుతుందో తెలుసుగా? వీరంగం ఆడిస్తారు. అంతవరకు నేను రానీను, అంతవరకు రాదే. నువ్వు నువ్వు ముందు కూర్చో, కాఫీ తీసుకొస్తా. నీ మాయమాటలు నాకు చెప్పకు. కప్పు కాఫీ ఇచ్చి మాయ చేస్తే నీ మాయలో పడిపోతానని అస్సలు అనుకోకు. నీ ట్రిక్కులన్నీ నాకు తెలుసు, గాని ముందు విషయానికి రా. ఏంటి ఆ మాటలు? కప్పు కాఫీ ఇచ్చి మాయ చేసి పంపడానికి నువ్వేమన్నా నా శత్రువా, నా అతిథివా? నా ప్రాణానికి ప్రాణమైన నా స్నేహితురాలివి. పోయి పోయి, నిన్ను నిన్ను నేను అలా చేస్తానా చెప్పు.
ఇదిగో ఇందాకే మా ఆయన పేపర్లో దినఫలాలు చూసి నాకు ఓహో అని ఉందని చెప్పాడు తెలుసా. మీ ఆయన కూడా ఈరోజు నీ రాశి ఫలాలు చూస్తుంటే నీకు ఈరోజు అదృష్టం పడిసం పట్టినట్టు పట్టబోతుందని ఖచ్చితంగా చెప్పేవాడు. ఏ కాంతం, నీ డ్రామాలు ముచ్చట్లు పక్కన పెట్టి అసలు విషయానికి రా. నాకు అవతల ట్రైన్కి టైం అవుతుంది. రిటర్న్ టికెట్ కూడా బుక్ చేసుకుని వచ్చేసావా? అలా చూడకే అప్పుడే వెళ్ళిపోతున్నావా అని అడిగాను అంతే. ఇప్పుడే వస్తాను ఉండు. ఎక్కడికి? వస్తాను ఉండవే. హలో, సత్య ప్రకాష్ హియర్. నమస్తే సార్, నేను మీ అబ్బాయి సంజయ్ ఫ్రెండ్ని. మా అబ్బాయి సంజయ్ కాదమ్మా, వాడి పేరు రాహుల్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. సారీ సార్. ఎవరా మా నువ్వు? రాంగ్ నంబర్. ఈ నెంబర్ సంజయ్ ఫాదర్ దయ్య ఉండాలి. నేను చూస్తాను, ముందు మీరు ఆ ల్యాప్టాప్ లోపల పెట్టిరండి, గుడికి వెళ్ళేసొద్దాం. వెళ్ళండి. సరే. హలో, సత్యప్రకాష్ గారు? ఆయన ఇంకా ఆఫీస్ నుంచి రాలేదండి. మీరెవరండి? నేను సంజయ్ ఫ్రెండా? అవునండి, నేను ఆయన వుడ్బి అండి. త్వరలో మాకు పెళ్లి జరగబోతోంది. ఏమండి? శుభలేఖ పంపిస్తాను, అడ్రస్ చెప్పండి. హలో, హలో, ఎవరు ఫోను? మీ గర్ల్ ఫ్రెండ్. చా, ఏం కాదు, నిజం చెప్పు. నిజమండి? నేను మీకు కాబోయే భార్యనని చెప్పేసరికి వెంటనే ఫోన్ కట్ చేసేసింది. ఊరుకోనందిని, ఏదో రాంగ్ కాల్ అయింటుంది, పెట్టేసుంటారు. లేదండి, నేను చెప్పేది నిజం. నువ్వు నన్ను కావాలని ఏడిపిస్తున్నావు గాని గుడికి వెళ్దాం అన్నావు కదా, పద పద. Thank you.
నేను ఆయన ఉడ్బి అండి. త్వరలో మాకు పెళ్లి జరగబోతోంది. మనజా, ఏం లేదే, ఇప్పుడు నేను చెప్పేదాన్ని ఓ ఆడపిల్ల తల్లిలా కాకుండా నా ప్రాణ స్నేహితురాల్లాగా వినాలి. నాకు నువ్వు సహాయం చేయాలి. ఇప్పుడు ఇక్కడ పరిస్థితులు ఏవీ బాగోలేదే. ఇప్పటికిప్పుడు పెళ్ళంటే చాలా కష్టం. మా ఓడికేమో ఇంకా చదువు పూర్తి కాలేదు. చదువు పూర్తి కాకుండా ఉద్యోగం లేకుండా పెళ్లి చేసుకుని బాధ్యతలు నెత్తిమీద వేసుకోవడం కష్టం కదే. అందుకని అర్థమైందే, అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ అక్కడికే వచ్చి ఆగేవన్నమాట. ఆగాలని ఆగలేదే, నాకు వేరే దారి లేక ఆగాల్సి వచ్చింది. అర్థం చేసుకోవనజా, జరిగిందేదో జరిగిపోయింది. ఇదిగో చూడు, ఈ డబ్బు తీసుకుని అనితని నీతో పాటు మీ ఊరు తీసుకెళ్ళిపో. ఏంటి, ఏమి చేయటం లేదు కదా అని మళ్ళీ పాత పాటే పాడుతున్నావు? నీలా డబ్బు కమ్ముడుపోయే రకాన్ని కాదే నేను. ఏదో ఫ్రెండు కదా అని ఇన్ని రోజులు పట్టువిడుపుగా ఉంటూ వస్తున్నాను. అది అర్థం చేసుకోకుండా నువ్వు నీలాగే ఉంటే నేను నాలా మారాల్సి వస్తుంది. జాగ్రత్త మనజా, నీ కూతురికి ఇదే మంచిది, తీసుకో. ఏయ్, అనవసరంగా నన్ను రెచ్చగొట్టి ఇక్కడ రచ్చరచ్చ చేసుకోకు. పెళ్ళి పెళ్ళి చెయ్యి, కాదంటే ఊరికిరా. ఏంటి నాకు ఇంకొంచెం టైం? ఎన్ని రోజులు? ఒక 40-50. ఇదిగో తెలివితే ఎట్లా చూపించుకో, కత్తిరిస్తాను. 2 వారాలు టైం ఇస్తాను. ఆ లోపు ముహూర్తం పెట్టానంటూ నీ నుంచే నాకు కబూర్ రావాలి. రాలేదనుకో నేను రాను, ఊరు వాళ్ళొస్తారు. గుర్తుపెట్టుకో, 2 వారాలు వస్తాను. ప్రయాణం ఖర్చులకి 2 లక్షల? ఇది మరీ తెలివి మీరిపోయింది. కాంతం, కాంతం, నేను చెప్పలా ఆ పేపర్లో కరెక్ట్గా రాస్తారని? మరి అంత స్పీడ్గా అష్టవంకర్లు తిప్పుకుంటూ బండి తోలితే తిరగవా? వాట్, డేరింగ్ అండ్ డాషింగ్ లేడీ అయిన నీనోట్ నుంచి భయమనేమాట? కళ్ళు తిరిగాయా? నో నో నో, నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. చేయరు, ఎందుకు చేస్తారు? మీరు చేసింది మరొకటి కదా. మరొకట? ఏంటా మరొకటి? ఇటు తిరిగి కూర్చుంటే కూర్చుంటే
ఏం లేదు లేదు ఏదో ఉంది చెప్పు. గుడికి వచ్చావండి. ఇంకా లోపలికి వెళ్ళలేదు కదా, చెప్పు నందిని. మీరు నందిని చెప్పు 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 చెప్పు. పొగిడించుకోవడానికి ఉబలాట పడుతుంది చాలు, పదండి లోపలికి వెళ్దాం. నందిని నందిని లోపల ఎక్కువసేపు చేయకు. పూజ అయి బయటికి రాగానే మనం అలా బైక్ మీద బయటకు వెళ్దాం. ఎక్కడికి? హైవే మీద అలా ఓ రౌండ్ వేసొద్దాం. నేను రాను. ఏ ఎందుకు రావు? మీకు బాగా నువ్వంటే ఇష్టం వచ్చేసింది అందుకని. బైక్ లో తిప్పాలనుకుంటున్నారా? బైక్ రైడింగ్ లో ఉన్న మజానికి తెలియడం లేదు నందిని. ఒక్కసారి ఎంజాయ్ చేసావనుకో ఆటోమేటిక్ గా అలవాటు అయిపోతుంది. ఎప్పుడు బైక్ మీద వెళ్దామండి బైక్ మీద వెళ్దామండి అంటావు. మీకు బైక్ ప్రయాణాలంటే బాగా ఇష్టం కదా? చచా ఇష్టం కాదు, ప్రాణం. తెలుసు తెలుసు, మావయ్య మీ లీలల్ని మొదటిసారి చూపించింది బైక్ లోనే కదా. డబ్బులేయడం, మీద చేతులేయడం అంతా చూసాను. అది 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 అదంతా అదంతా గతం, గతం అయిపోయింది. ఆ సంజయ్ లేడు ఇక రాడు. ఓకే, కాబట్టి ఇక మిగిలిన నా శేష జీవితం అంతా ఉత్తమ పురుషుడిగా శ్రీరామచంద్రుడిగా ఈ నీ సంజయ్ ఉంటాడు. సంతోషం. ఏంటి నా మీద నమ్మకం లేదా? నమ్మేవులేండి, పదండి లోపలికి వెళ్దాంలే నందిని. అబ్బా రండి నందిని. నందిని నందిని ఆగు నందిని. అది నందిని సార్. హాయ్ సార్, హౌ ఆర్ యు? ఏంటి సార్ అలా చూస్తున్నారు, గుర్తుపట్టలేదా? నేను స్నేహాని సార్. స్నేహ బాగుంది పేరు. నేను బాగోలేదా అండి? బాగుండబట్టేగా. అదే నా కాబోయే భార్య. ఓ అవును, మీరు? అదేంటి సార్ ఇంకా గుర్తుపట్టలేదా? గుర్తుపట్టలేదని అడుగుతున్నాను. అదేనండి పిల్లలు. పిల్లలా? ఏ పిల్లలు, ఎవరు పిల్లలు? మొత్తం మర్చిపోయినట్టున్నారే. అసలు గుర్తుంటే కదా. అదేనండి లాస్ట్ ఇయర్ లవర్స్ డే ముందు రోజు. ఇంకా గుర్తు రాలేదా సార్? అమ్మా ఇలా బిట్లు బిట్లుగా చెప్పి నన్ను చంపగమ్మా. ఇదిగో నువ్వేదైనా చెప్పాలనుకుంటే టక్మని చెప్పి టక్మని వెళ్ళిపో. అసలు ఇక్కడ సిచ్యువేషన్ చాలా బ్యాడ్ గా ఉంది, తొందరగా చెప్పు. అదేనండి తాజ్ హోటల్లో ఆ రోజు. తాజ్ హోటల్? ఏ రోజు? ఆ రోజు